ఎవరి కాలంలో అమరావతి స్థూపాన్ని నిర్మించారు? ఆన్సర్ రెండవ పులోమావి. ఇతని కాలంలో దీన్ని నిర్మించారు. దీన్ని స్థానిక రాజు వీలుడు లేదా నాగరాజు అనే అతను నిర్మించాడు. నాసిక్ గుహలను తొలిపించింది ఎవరు? ఆన్సర్ కృష్ణుడు. ఇతను కనుహేరి గుహాలను కూడా తొలిపించాడు. అలాగే బౌద్ధ సన్యాసుల కొరకు ధర్మ మహామత్య అనే అధికారులను కూడా నియమించాడు. సాంచి స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించినది ఎవరు? ఆన్సర్ రెండవ శాతకర్ణి. ఇతని ఆస్థానంలోని ఆనందుడు సాంచి స్థూప దక్షిణ తోరణంపై ఒక శాసనాన్ని కూడా చెక్కించాడు. శాతవాహన పరిపాలన స్థాపకుడు ఎవరు? ఆన్సర్ శ్రీముఖుడు. లీలావతి పరిణయం ఎవరిని గురించి తెలుపుతుంది? ఆన్సర్ హలుడు. ఈ లీలావతి పరిణయాన్ని కుతుహాలుడు రచించాడు. శాతవాహనులలో చివరివాడు ఎవరు? Comment your answer below. Answer మూడవ పులోమావి. శాతవాహనులు ఆంధ్రులని ఆంధ్రులకు మృత్యులని వాదించిన పండితుడు ఎవరు? Comment your answer below. ఆన్సర్ విఎన్ సుక్తాంకర్. తొలి శాతవాహనులలో చివరివాడు ఎవరు? కామెంట్ యువర్ ఆన్సర్ బిలో. ఆన్సర్ గౌతమీపుత్ర శాతకర్ణి. ఇక్కడ శాతవాహనులలో చివరివాడు మూడవ పులోమావి, కానీ మన ప్రశ్నలో తొలి శాతవాహనులలో చివరివాడు అని అడిగాం, కాబట్టి తొలి శాతవాహనులలో చివరివాడు గౌతమీపుత్ర శాతకర్ణి అవుతాడండి. ఇక్కడ క్రింది వాటిలో ఒకటవ శాతకర్ణి బిరుదు కానిది ఏది? ఆన్సర్ దక్షిణ పదేశ్వరుడు. ఈ దక్షిణ పదేశ్వరుడు అంటే రెండవ పులోమావి. ఇది నాసిక్ శాసనంలో రెండవ పులోమావిని దక్షిణ పదేశ్వరుడు అని పేర్కొనబడింది. ఎవరి కాలాన్ని సంస్కృత భాషకు స్వర్ణయుగంగా పేర్కొన్నారు? ఆన్సర్ కుంతల శాతకర్ణి. మ్యకదోని శాసనాన్ని వేయించింది ఎవరు? ఆన్సర్ మూడవ పులోమావి. ఈయన శాతవాహనలో చివరి రాజు. ఈ మేకదోని శాసనం బళ్ళారిలో ఉంది. బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు ధర్మ మహామత్య అనే అధికారులను నియమించింది ఎవరు? ఆన్సర్ కృష్ణుడు. ఇతను కన్హేరి నాసిక్ గుహలను కూడా తవ్వించాడు. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలమీ ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? ఆన్సర్ రెండవ పులోమావి. టాలమీ రాసిన గ్రంథం పేరు గైడ్ టు జాగ్రఫీ. కుంతల శాతకర్ణికి గల బిరుదు ఏది? ఆన్సర్ విక్రమార్క. మత్స్య పురాణం ప్రకారం శాతవాహన రాజులు ఎందరు? ఆన్సర్ 30. ఈ మత్స్యపురాణం అనేది శాతవాహనుల యొక్క
వంశవృక్షంని గురించి తెలుపుతుంది. శాతవాహనులు ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలించారు? ఆన్సర్ 450 సంవత్సరాలు. వీరు 450 సంవత్సరాలు 30 మంది రాజులు పరిపాలించారు. అశోకుని యొక్క ఏ శాసనంలో శాతవాహనులను ఆంధ్రులుగా గుర్తించారు? ఆన్సర్ 13వ శాసనం. ఈ 13వ శిలాశాసనం అనేది జోగడ్ శిలాశాసనము. ఈ జోగడ్ శిలాశాసనము కళింగ యుద్ధం గురించి తెలుపుతుంది. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు ఎవరి ఆస్థానంలోని వాడు? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ ఆచార్య నాగార్జునుడు స్పృహుల్లేఖ అనే పుస్తకాన్ని రచించాడు. శాతవాహనుల పాలనా కాలంలోని నిగమ సభలు ఏ పరిపాలనను నిర్వహించేవి? ఆన్సర్ నగరములు. శాతవాహనులలో అత్యధిక కాలం పరిపాలించిన రాజు ఎవరు? ఆన్సర్ 2వ శాతకర్ణి. ఇతను 56 సంవత్సరాల పాటు పరిపాలించాడు. శాతవాహనుల యొక్క వంశవృక్షం గురించి తెలిపిన పురాణం ఏది? కామెంట్ యువర్ ఆన్సర్ బిలో. ఆన్సర్ మత్స్య పురాణం. ఈ మత్స్య పురాణం అనేది శాతవాహనుల యొక్క వంశవృక్షం గురించి తెలుపుతుంది. దీని ప్రకారం వీరు 30 మంది రాజులు. శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడిన వారు? ఆన్సర్ వివి మిరాసి. గద సప్తశతిని రచించినది ఎవరు? ఆన్సర్ హలుడు. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ నాసిక్. శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడిన వారు? ఆన్సర్ వివి మిరాసి. కవి వాత్సల్యుడు అను బిరుదు కలిగిన రాజు ఎవరు? ఆన్సర్ హల శాతవాహనుడు. బట్టిప్రోలు నిగమ సభ శాసనాన్ని చెక్కించినది ఎవరు? ఆన్సర్ కుబేరనాగ. దక్షిణ పదాపతి అను బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ మొదటి శాతకర్ణి. నానాగఢ్ శాసనంలో 1వ శాతకర్ణి యొక్క బిరుదులు పేర్కొనబడినాయి. అప్రతిహర చక్ర, ఏకవీర, శూర, దక్షిణ పదాపతి అనేవి ఇతని బిరుదు. నానాగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరు? ఆన్సర్ దేవి నాగనిక. ఇవి నానాగఢ్ శాసనం అనేది 1వ శాతకర్ణి గురించి తెలుపుతుంది. ఈ దేవి నాగనిక 1వ శాతకర్ణి యొక్క భార్య. ఆంధ్రుల గురించి తొలిసారిగా ప్రస్తావించిన పురాతన గ్రంథం ఏది? ఆన్సర్ ఐతరేయ బ్రాహ్మణం. శాతవాహనులు ఎవరికి సామంతులుగా
ఉన్నారు? ఆన్సర్ మౌర్యులు. శాతవాహనుల కాలంలో అత్యధికంగా ముద్రించబడిన నాణేలు. ఆన్సర్ సీసం నాణేలు. సహపానుని అల్లుడు ఋషభదత్తుని గురించి తెలిపిన శాసనం. ఆన్సర్ నాసిక్ శాసనం. శాతవాహనుల కాలంలో గూడూరు దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ సన్నని బట్టలు. శాతవాహనుల కాలంలో ఒక బంగారు నాణెం ఎన్ని వెండి నాణెములతో సమానం? ఆన్సర్ 35 వెండి నాణేలు. శాతవాహనుల కాలంలో వడ్డంగి పనిచేసే వాళ్ళని ఏమని పిలిచేవారు? ఆన్సర్ వదిక. ఓడ తెరచేప లేదా లాంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణెములు ముద్రించినది? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల కాలంలో మహామాత్యగా పిలువబడిన వారు? ఆన్సర్ ఆర్థిక మంత్రి. గ్రామాలలో సమస్యల పరిష్కారం చేసే ప్రభుత్వ అధికారి? ఆన్సర్ మహాకార్యక. ఏకబ్రహ్మణ అగమనిలయ అనే బిరుదుగల శాతవాహన రాజు? ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. మత్స్యపురాణ సంకలనం ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులలో గొప్పవాడు? ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. కతంత్ర వ్యాకరణంను సంస్కృతంలో రచించిన శర్వవర్మ ఏ శాతవాహన రాజు ఆస్థానంలో ఉండేవాడు? ఆన్సర్ కుంతల శాతకర్ణి. ఏ శాతవాహన రాజు కాలంలో కళింగ కరవేలుడు బట్టిప్రోలుపై దాడి చేశాడు? ఆన్సర్ వేదశ్రీ శాతకర్ణి. శాతవాహనులు ఏ దేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగించారు? ఆన్సర్ రోమ్. గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన దండయాత్రలు సాధించిన విజయాలను గురించి తెలుపు శాసనం. ఆన్సర్ నాసిక్ శాసనం. దీనిని గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయిన గౌతమి బాలశ్రీ రెండవ పులోమావి కాలంలో వేయించారు.